బేసిక్గా. అయితే ఇక్కడ ఇతనికి ఏంటంటే చంద్రబాబు నాయుడుతో ఇంటరాక్షన్ సందర్భంగా ఉన్న ఫీడ్బ్యాకే అతనికి ధైర్యం చాలట్లేదు. ఈయన ఏమంటాడు ప్రతిసారి కూడా, తెలుగుదేశానికి ధైర్యం చాలబోతే నేను చేస్తున్నాను అంటాడు. అంతే కదా, జగన్ని ఎదుర్కోవడం తెలుగుదేశం చాలబోతే నేను వచ్చాను అంటాడు. వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నది వేరు, ఆ సంగతి నీకు తెలియదు. తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఉన్నటువంటి ఘర్షణ సైద్ధాంతిక ఘర్షణ గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే అది కాంగ్రెస్ నుంచి వచ్చింది, తెలుగుదేశం ఎప్పటి నుంచినో ఈ రెండు రైవల్ వ్యవస్థలు. చంద్రబాబు నాయుడు వాళ్ళ రాజకీయం వదిలేసి బయటకు వెళ్ళిపోలేడు, తెలుగుదేశం మూసేసుకోలేడు. ఎందుకో తెలుసా, ఈ పార్టీని నమ్ముకుని అవతల వాళ్ళని మడ్డలు చేసిన వాళ్ళు, మడ్డలు చేయించుకున్న వాళ్ళు బోల్డు ఎంతమంది ఉన్నారు, కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిన వాళ్ళు బోల్డు ఎంతమంది ఉన్నారు, ఇది అధికారంలోకి వస్తే మళ్ళీ మా కుటుంబాలు బాగుపడతాయి అన్నటువంటి ఆశ ఉండేవాళ్ళు, అవతల వాళ్ళు థ్రెట్ నుంచి తప్పించుకోవాలంటే షెల్టర్ కోసం ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి చంద్రబాబు జాగ్రత్తగానే ఆలోచిస్తాడు, జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగానే ఆలోచిస్తాడు, పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో అదేం లేదు, వేస్తే ఏది వెంట్రుకతో కొండకేస్తే కొండ పోతే వెంట్రుక. ఇక్కడ చంద్రబాబు చేయలేకపోతున్న పనిని నేను చేస్తున్నాను అనేటువంటి ఫీలింగ్ ప్రొజెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు. కానీ ప్రాక్టికల్ గా జరుగుతున్నది ఏంటి గ్రౌండ్ లెవెల్లో, ఎవరు ఈయనకి ఇచ్చే ఫీడ్బ్యాక్? వెళ్ళి నువ్వు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, ఓ ముసలావిడ దగ్గరికి వెళ్ళి అడుగు, ఏమ్మా అని చెప్పి నీకు వాలంటీర్ వల్ల పని జరుగుతుందా జరగట్లేదా, ఒక ఇంటికని అడుగు. అక్కడ బేసిక్గా వాలంటీర్ అనేటువంటి సర్వీస్ వాళ్ళు ఏమి ఉచితంగా చేయట్లేదు, 5,000 రూపాయలు తీసుకుని చేస్తున్నారు. ఈయనే కాసేపు ఏమో 5,000 రూపాయలు అలా శ్రమదోపిడి అంట, కాసేపు ఏమో మళ్ళీ వాలంటీర్లు అందరిని అంటలేదంటారు. కనీసం ఉదాహరణ ఇచ్చేటప్పుడు ఒక అర్థం ఉండాలి.